భారత్ ఇంగ్లాండ్ మధ్య మొదలైన వన్ డే సిరీస్ లో టీమిండియా మొదటి వన్ డే మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసి 1-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో వన్ డేలో కూడా ఇంగ్లాండ్ ని చిత్తు చేసి సిరీస్ ను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో వన్ డే మ్యాచ్ లో జట్టు ఎలా ఉండబోతుంది, జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. సిరీస్ లో కీలకమైన రెండో వన్ డే మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క మార్పుతో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా మొదటి వన్డే ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే యోచన ఉంది రోహిత్ సేన. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ యథాతథంగా బరిలోకి దిగుతారు. ఇక గాయం కారణంగా మొదటి వన్డే మ్యాచ్ కు దూరమైన కోహ్లీ ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మూడో స్థానంలో కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వస్తారు. కోహ్లీ రాకతో శ్రేయస్ అయ్యర్ ను మళ్లీ పక్కన పెట్టనుంది జట్టు యాజమాన్యం. రిషబ్ పంత్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా కొనసాగుతారు. ఇక మిగతా బౌలర్ల విషయానికి వస్తే మొదటి మ్యాచ్ లో బౌలింగ్ తో అదరగొట్టిన పేస్ ద్వయం మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు ప్రసిద్ధ కృష్ణ ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరించనున్నారు. ఇక స్పిన్నర్ గా యుజ్వేంద్ర చహల్ జట్టులో కొనసాగుతాడు. అయితే మొదటి మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవి చూసిన ఇంగ్లాండ్ జట్టు రెండో మ్యాచ్ లో ప్రతీకారం కోసం ప్రణాళికలు రచిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏమాత్రం ఏమరపాటు వహించినా టీమిండియాకే నష్టం. మరి రెండో మ్యాచ్ లో టీమిండియా గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంటుందా, లేక ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ ని సమం చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.